మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయశ్చిత్తం అంటే అనుభవించటం. మేము నిజంగా చేసి ఉంటే మీరు ఎందుకు అనుభవించాలి? మేము అనుభవిస్తాంగా. నిరూపించే నిరూపించే శక్తి మీకు లేదు. ఎప్పుడైతే ఆరోపణ సరైంది కాదో, హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కామెంట్ చేశారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు. నేను విన్నాను ఎంతవరకు నిజమో, కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో. వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు. అంటే అక్కడ మతకర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు. అంతేకాదు, ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే 11 రోజుల తర్వాత, దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు, అటు రాకూడదు అని మాట మాట్లాడారు. అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు, నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు. మరి నాకు తెలుసు, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే దినవారాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుళ్ళో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించాడు. అది తప్పు కాదని అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు గొప్ప పని చేశారు, మీకు గుర్తుందా? చాలామంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది. ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీళ్ళు ఇవ్వాల, గుండె చేసుకోవాలి. ఆయన వాడు తమ్ముడు జడ్జి చేయించాడు. తల్లి చనిపోయినప్పుడు కానీ, తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీలాలు ఇవ్వలేదు. నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు, ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు, ఏం ధర్మం అయినా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి తల్లి చనిపోయిన రోజున ఏ రోజున కూడా ఒక పెద్ద కొడుకుగా నువ్వు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి గుండు చేయించుకునేటువంటి వ్యక్తివి. తిరుపతి వచ్చి ఏ రోజున గుండు చేయించుకోలేదు నువ్వు. నువ్వు తిరుపతి ప్రసాదం గురించి, తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే మాట్లాడావు, తప్పులేదు. అది సుబ్బారెడ్డి మీద, ధర్మారెడ్డి మీద నొక్కేయాలని, నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం, చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం. సుబ్బారెడ్డి గారి సతీమణి, ఆమె పేరు స్వర్ణ అనుకుంటా నాకు గుర్తున్నంతవరకు, ఆమె పేరుతో గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద. ఆయన చైర్మన్ అయిన తర్వాత పెట్టింది కాదు, అంతకుముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో భక్తితో. ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు. అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య. ఆమెను బయటికి లేకపోతే తిడుతున్నావు, ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు, నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తి అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు. ఇది ధర్మం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఓడుకోవాలని, వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లను కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తానే. మేము తప్పు చేశామని నిరూపించండి.